ఒకప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరేంజనే స్వామి అన్నారు. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏపీని కరోనా వైరస్ కబలించి వేస్తుందని ఆయన అన్నారు. నేడు టీడీపీని అణచివేసే దానిలో పెట్టే శ్రద్ధను కరోనా కట్టడపై పెట్టి ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదని బాల వీరాంజనే స్వామి అన్నారు. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని అణచివేసే దానిలో పెట్టే శ్రద్ధను కరోనా కట్టడపై పెట్టి ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదని అన్నారు. కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలు చేయకుండా స్వయాన ముఖ్యమంత్రి కరోనాతో సహజీవనం చేయండి అనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే స్వామి అన్నారు. జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జి మంత్రులు కానీ ఒక్కరోజైనా కరోనా కట్టడపై సమీక్ష సమావేశాలు నిర్వహించారా అని స్వామి ప్రశ్నించారు. ఒక్కో కరోనా రోగికి పౌష్టికాహారం అందించేందుకు 500 రూపాయలు కేటాయించామని చెప్తుండడం, రోగులేమో 5 రూపాయలకు అన్న క్యాంటీన్లో పెట్టిన భోజనం బాగుందన్నారని దీనికేం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. దేశంలోనే కరోనా కేసుల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, ఇప్పటికైనా కరోనాపై ప్రభుత్వం దృష్టి సారించి కరోనా కట్టడి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము కరోనాను పెట్టాం, ఆ కరోనా పేషెంట్ అడ్మిట్ చేసుకోమని చెప్పి చెప్పామని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీలో వైద్య చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో చేసేటువంటి రేట్లకి వైద్యం చేయలేక వాళ్ళు ఏమంటున్నారంటే, మా దగ్గర వెంటిలేటర్లు లేవు, బెడ్లు లేవని తిప్పి పంపుతున్నారు. డబ్బు ఎక్కువగా చెల్లించుకోగలిగేటువంటి వాళ్ళకి మాత్రమే 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగే స్తోమత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పేషెంట్లు అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించాలంటే టెస్ట్ చేయడానికి ఇప్పుడు కుదరదు, ఈరోజు ఆదివారం ఉంది, లేకపోతే ఎల్లుండి మీ పిహెచ్సిలో చేస్తాం, ఆ రోజు రండి అని చెప్పి సమాధానాలు ఇస్తున్నాయి. అప్పటి వరకు ఇలా ప్రాణాల పరిస్థితి ఏంటి? వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు? పైన మీరు చెప్పేటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉంటే కింద క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కొంతమంది టెస్టులు చేస్తే ఉన్నారు, అన్నా క్యాంటీన్లో పూటకు 5 రూపాయలతోటి 15 రూపాయలతో నాణ్యమైన భోజనాలు గత తెలుగుదేశం ప్రభుత్వాలు పెడితే కరోనా పేషెంట్ మీరు రోజుకు 500 రూపాయలు ఇచ్చి వాళ్ళని అద్దాకలతో పస్తులు పడుకోబెడుతున్నారు. ఈ టైంలో కరోనా సోకిన సమయంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన పరిస్థితుల్లో మీరు అరకొరగా పెట్టడం కూడా వారిని వ్యాధిగ్రస్తులు కరోనా కేసుల్లో అగ్రగామా తీసుకెళ్ళడం కోసం కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా కోలుకున్నట్టయితేనే ఈ రాష్ట్రం యొక్క పరక ఆదాయం పెరుగుతుంది, అంతేగాని ఏదో దొడ్డిదారిన ఆదాయాలు పెంచుకుందామనేటువంటి పరిస్థితి మీరు రావద్దు. రాష్ట్రాన్ని ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కరోనా వైద్యం ద్వారా రోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దీనికోసం వెంటిలేటర్లు కూడా అధికారు ఎంతమందికి బెడ్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఈరోజు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి పరిస్థితి కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ కరోనా మరణాలు ఈరోజు 100ల సంఖ్యలో ఉన్నాయి, 1200 దాకా వచ్చినాయి, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుతూనే సెలవు తీసుకుంటాం.